హలో, హలో, హూ ఆర్ యూ? రాముడు ఉన్నాడండి. రాముడు భద్రాద్రిలో లేడమ్మా, సీత కోసం జర్మనీలో ఉన్నాడు. నువ్వెవరమ్మా? నేను సీతను మాట్లాడుతున్నాను. ఇక్కడ సీత అనే ఆవు ఒక్కటి కూడా లేదమ్మా, అన్ని హే, రకరకాల ఆవులే. హలో, రాముడేనా మాట్లాడేది? నువ్వు నిజంగా సీతవేనా? యా మావా, సీత మావా? అల్లుడు తచ్చుకో. హలో, రాముడు, నీతో కొంచెం మాట్లాడాలి. ఎక్కువసేపు మాట్లాడినా నేను ఫుల్ హ్యాపీస్. ఫోన్లో కాదు, మరి రేపు 10 గంటలకి యూనివర్సిటీకి రా. 10 గంటలకా? నేను వచ్చేస్తాను. మామా, అటు కాదు ఇటు. ఇంట్లో పరువు, ఒంట్లో ప్రాణం పోతే తిరిగి రావు. చిన్న పిల్లాడవని చివరిసారిగా చెప్తున్నాను, నా ఎదుటివాడు ఎంత చెడ్డవాడైనా నేను మంచిగా ఆలోచిస్తాను. నేను చెడుగా ఆలోచించడం మొదలు పెట్టాననుకో, మంచి సంగతే మర్చిపోతాను. కాబట్టి నువ్వు సీతను మర్చిపో. భద్రాచలంలో పుట్టి పెరిగిన వాళ్ళిళ్ళకి గొల్లెం వేయటం మర్చిపోతారేమో గాని పెళ్ళాన్ని మర్చిపోరా. ఏయ్ పిల్లడా, నేను చీర కట్టిన అనుభవం అంత లేదురా నీ వయసు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నా కూతురు మీద ఆశ పడ్డావనుకో చచ్చిపోతావు. తప్పుని ఒప్పుకొని మరీ వెళ్ళిపో. అత్త మీద ఆశపడితే తప్పు అవుతుంది గానీ ఆలి మీద ఆశపడితే తప్పు ఎలా అవుతుంది అత్త? ఇరగతి ఏంట్రా వాణ్ణి? ఎక్కడికి పోతారా? దేశంలో ఎందుకురా నీకు తిప్పలు? నీ దెబ్బలకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాను గానీ మర్యాదగా వెళ్ళిపో. కాదోకూడదని కాలర్ ఎగరేసావనుకో కాటికి పంపిస్తాను. సీతను మర్చిపో. మర్చిపోకూడదనే సీతని పచ్చగా పొడిపించుకున్నా. ఈ పచ్చబొట్టు ఎలా చెరిగిపోదో, నా సీత కూడా నా గుండెల్లోంచి చెరిగిపోదత్తా. తమ్ముడు, ఈ జన్మలో వీడు సీత పేరు పలకడానికే భయపడాలి. ఆ పేరున్నంత వరకు చర్మాన్ని చెక్కేయండిరా. భద్రాచలం బుడ్డోడా, ఇప్పుడు తోలు మాత్రమే తీయించాను. నువ్వు ఈ జర్మనీ వదిలి వెళ్ళకపోతే నీ తల తీయించి నా తలగడ కింద పెట్టుకుంటాను. నా పేరు జగదంబ. అంబ అంబ పలికిస్తాన్రా. రై తమిళ. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? జర్మనీ అమ్మాయినైనా నన్ను మీ కోడలిగా చేసుకుని ఎంతో ప్రేమతో అభిమానంతో చూసుకుంటున్నారు. మీ సంప్రదాయంతో పెళ్లి చేసుకున్న మన సీతారాముల జీవితం సుఖాంతం అవదా? 100% సుఖాంతమేనమ్మా. కాకపోతే సీతని రాముడు కలవడానికి నా భార్య జగదంబే రాక్షసులా అడ్డుపడుతుంది. నోరు మూసుకుని లోపలికి వెళ్తు. నేను నీ మొగుడు కాబట్టి మూసుకుంటా. వాడి ఇంటి అల్లుడు ఎందుకు మూసుకుంటాడు? ఇప్పుడేగా తోలొలిచొచ్చాం, మళ్ళీ వస్తే ప్రాణాలు తీస్తాం. అప్పుడు కూడా వస్తాడా?